తెలంగాణలో ధాన్యం దంగల్ కొనసాగుతూనే ఉంది. వరి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం సృష్టించిన గందరగోళంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈబీసీ కార్డు ఉంటామా లేకుంటే రైస్ ప్రైజ్ ఇచ్చేస్తామా ఎంతో ఎన్రోల్మెంట్ అయిపోతుంటే టక్కటక్క ఇక్కడ కోతల షూ రాకపో ఆల్మోస్ట్ లక్ష పెట్టి ఇట్లా దాన్ని అమలు పోతుండే. సో అరెస్టెడ్ రైట్ మీరు చెప్పాలి ఇండస్ట్రీ గవర్నర్ సార్ చెప్పండి రైట్. సో అలాగ మనం కొనసాగించుకునే ఎందుకంటే మన తెలంగాణ రైతాంగానికి మనం ఆదుకోవాలి వేరే రైస్ ఇంపోర్ట్ కావద్దని చెప్పేసి. సో మీరు కూడా అన్ని సమాయత్తం ఉందనుకుంటున్నాం. సో గన్ని బ్యాంక్ ఇష్యూలలో పండించింది మన ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్ముకోకూడదు, దాంతో మన గన్ని బ్యాగ్ రూజ్ అయిపోతాయి, మన అడ్వాన్స్ డబ్బులు వెళ్ళిపోతాయి, నెక్స్ట్ మన కోతలు కట్టే తెలంగాణ రైతుకు బిక్క మోసం తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒక గింజ కూడా మన కొనుగోలు కేంద్రంలో రాకూడదు. టేక్ సీరియస్ యాక్షన్. చాలా నేను ఆర్ఎండి ప్రకాశం క్లియర్ ఇన్స్ట్రక్షన్ నేనే చాలా ప్రొవ్యూ చేసిన సార్ కేసు పెట్టాం రిపీట్ యాక్టివిటీ జైలు కొంప చెప్పాం మనని డబ్బులు పోతే బానే చెప్పుకోవచ్చు రైట్. ఎన్ని కేసెస్ ట్రాన్స్పోర్ట్ అయినాయి వేరే కాడి నుంచి, ఎన్ని బండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి ద్వారా, మూలాలు మొత్తం తీయాలండి. అది పోలీస్ ఆఫీసర్ రైట్, ఆర్మీ ఆఫీసర్, భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందించాం మేము. సన్నపోట్లు ఏమన్నా వేస్తారు ఇబ్బంది లేదు, పంట మార్పిడి జరగాలి, ప్రత్యాహ పంటలను ప్రోత్సహించాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఆలోచన అదే. సన్నపోట్లు ఏమన్నావు, సన్నపోట్లు వేసామని ముందు దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు రైతులు కూడా చైతన్యం కలిగించాలి, ఆలోచన కల్పించాలి. సన్నపోట్లు ఏమంటే పిక్తి ఫామ్ వంటివి, ఇలా సన్నపోట్లు వేసిన రైతులు నష్టపోయాయి, నష్టపోతే ఎవరు బాధ్యత వహిస్తారు అప్పుడు ప్రశ్నించాం మేము ఆ రోజే చేయలే. సన్నపోట్లు వేసిన అందరూ కూడా బర్బాదు అయిపోయింది, ఒక్కరికి కనీసం నష్టపోయారు, మీరు ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. వరేస్తే ఊరేంటే మరి ఏ పంటలు వేసుకోవాలి, దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలి. ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి, మీ మీ స్థలం మీ మీ పంటల్లో పొలాల్లో వరి వండకుంటే ఏం పండించాలి, దాని పండేదే వరి వచ్చేదే వరి, నువ్వు వరి రాకుంటే ఏమేనా ఎట్లా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్పకుంటే వాళ్ళు ఏడవాల రైతులు ఇదిన పండిస్తాను చేసింది. నీకు దమ్ము ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఉంటే, నీ కేంద్ర మంత్రి దగ్గర ప్రధానమంత్రి దగ్గర జీ హుజూ రాకుండా తెచ్చుకున్న తెలంగాణలో ఎండాకాలం కూడా ఒట్టు పట్టిస్తున్నావు. దమ్ముంటే కుండ్రా బిడ్డ అని చెప్పాలి అడగాలి, కానీ ఇక్కడికి వచ్చి కుక్కరాజు మొగితే లాభం. 20 లక్షల ఎకరాలలో కేసీఆర్ నమ్మి పంట పండించని రైతులకు ప్రతి ఎకరాకు 15,000 రూపాయల నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సగం నమ్మి మోసపోయిన వాళ్ళు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాకుండా మిల్లర్లకు దళారులకు 1300 రూపాయలకి అమ్ముకున్నందుకు కనీసంగా క్వింటాల్కు 600 రూపాయలకు నష్టం జరిగింది. ఇలా అగ్గొక్కసగ్గొక్క అమ్ముకున్న వాళ్ళ వివరాలు, రైతుల వివరాలు మిల్లర్ల దగ్గర ఉన్నాయి కాబట్టి మిల్లర్ల దగ్గర ఉన్న రైతుల యొక్క వివరాలు తీసుకొని ప్రతి రైతుకు 600 రూపాయలదాకా క్వింటాల్కి బోనస్ రూపంలో రైతులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇక మూడవది, ఈరోజు రైతుల దగ్గర ఉన్న పంట తడి పేరు మీద, తేమ పేరు మీద, దోపిడీ పేరు మీద 100 కిలోలకు 10 కిలోలు కమిషన్లు కొడుతున్న టీఆర్ఎస్ నాయకులను, మిల్లర్లను విజిలెన్స్ దాడులకు పాల్పడి క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్.